హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఎలా మన నెహ్రూ గారు ఒక ఉమనైజర్గా ఉండి అనేక మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని ఇటు ప్రభుత్వం యొక్క పదవులను ప్రభుత్వం యొక్క సొమ్ముని దుర్వినియోగం చేసి పద్మజా నాయుడు గారికి 15 సంవత్సరాల పాటు ఆయన ఒక గవర్నర్ పదవిని ఇవ్వడమే కాకుండా రిటైర్ అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా అధికారంలో లేని పద్మజా నాయుడికి ఇంకొక ఆమె చనిపోయే వరకు కూడా భారత ప్రభుత్వ బంగ్లాను ఉచితంగా ఇచ్చి ఎలా మన దేశ సంపదను అధికారాన్ని దుర్వినియోగం చేశాడో తెలుసుకుందాం. ఇప్పుడు ఎడ్వినా మౌంట్ బాటన్ అనే ఒక తెల్లమ్మాయి వల్లో పడిపోయి భారతదేశానికి ఎలా తీరని ద్రోహం చేసి ఇంకా మన దేశ రహస్యాలను మన శత్రువులకి ఎలా చేరవేశాడు, ఏ విధంగా అతను భారతదేశానికి మన అతను చేసినటువంటి ప్రమాణాలకు కూడా, అంటే నెహ్రూ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా ఆయన అధికారం చేపట్టారో అప్పుడు ఆయన ప్రమాణం చేస్తారన్నమాట, ఏమనంటే భారతదేశం యొక్క రహస్యాలు నేను ఎవరికీ చెప్పను అని. కానీ ఆ ప్రమాణాన్ని కూడా ఆయన ఏ విధంగా పక్కన పెట్టేసి ఈ అమ్మాయి వల్లో పడి దేశాన్ని నాశనం చేశాడో విపులంగా తెలుసుకుందాం. ఎడ్వినా మౌంట్ బాటన్ అనే ఈమె 1940లో భారతదేశంలోకి వచ్చింది. ఈమె ద ఇన్ఫేమస్ మౌంట్ బాటన్ యొక్క భార్య. ఈ మౌంట్ బాటన్ హిందువులకి ఒక రాక్షసుడు లాంటి వాడు. వీడు మన దేశాన్ని నిట్ట నిలువున చీల్చి 2 ముక్కలు చేసి ఆ ముక్కల్లో ఒక ముక్కని పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఇంకా అక్కడ ఉండేటువంటి హిందువులు ఇక్కడికి సురక్షితంగా రాకుండా ఎంతోమంది హిందువుల యొక్క దారుణ మారణకాండకు బీజం వేసినటువంటి రాక్షసుడు ఈ మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్. ఈ ఎడ్వినా మౌంట్ బాటన్ చేత ఇతను నెహ్రూని ఎలా మ్యానిపులేట్ చేశాడనే విషయం కనుక మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆల్రెడీ ఇంటర్నెట్లో ఎడ్వినా మౌంట్ బాటన్కి మరియు నెహ్రూకి మధ్య అనేక అక్రమ సంబంధాలు నడిచినట్టు చాలా వార్తలు అనేక పుకార్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవమే, చాలా వాస్తవాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో అటువంటి పుకార్ల మీద ఫోకస్ చేయకుండా ఏ విధంగా ఎడ్వినా మౌంట్ బాటన్ వల్ల పడిపోయినటువంటి నెహ్రూ మన దేశ రహస్యాలను మన శత్రువులకు చేరవేసి మన దేశానికి తీరని ద్రోహం చేశాడనేది నేను పూర్తి సాక్ష్యాధారాలతో సహా మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఎవరు చెప్పారు అంటే, నెహ్రూ గారి యొక్క హయాంలో నట్వర్ సింగ్ మన విదేశాంగ మంత్రిగా ఉండేవారు. ఈ నట్వర్ సింగ్ గారు ఆయన రాసినటువంటి ఒక పుస్తకంలో, ఆ పుస్తకం యొక్క పేరు మరియు పేజీ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను, ఆ పుస్తకంలో ఏం రాశారో మనం విపులంగా తెలుసుకుందాం. ఏక్ హీ జిందగీ కాఫీ నహీ, వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అనేటువంటి పుస్తకంలో నట్వర్ సింగ్ గారు 100వ పేజీలో ఇలా రాశారు. చైనాసే లోడ్నే కే బాత్ పండిత్ నెహ్రూ కలకత్తామే ఠహరే. చైనా నుంచి వచ్చేసిన తర్వాత, అంటే చైనాకి నెహ్రూ గారు వెళ్ళేసి చైనాలోని లీడర్స్తో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. అందులో ముఖ్యమైనది పంచశీల ఒప్పందం. ఈ పంచశీల ఒప్పందం తర్వాత హిందీ చీని బాయి బాయి అని చెప్పేసి ఒక నినాదం కూడా ఇచ్చారు నెహ్రూ గారు. అలా ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు కలకత్తాలో కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకున్నారంట. అలా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి పనే భారతదేశానికి దేశద్రోహం. ఈ దేశద్రోహానికి నెహ్రూ గారిని మనం జైల్లో పెట్టాలి. అసలు చనిపోయిన తర్వాత నెహ్రూ గారికి ఉన్నటువంటి బిరుదులన్నీ తీసేసి ఆయన అతని సమాధి కూడా పగలగొట్టి అవతల పారేయాలి. అటువంటి దేశద్రోహ పని చేశాడు నెహ్రూ. ఏం చేశాడు, అసలు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దేశానికి సంబంధించినటువంటి అంతర్గత రహస్యాలను ఎవరికీ చెప్పవు అని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాన్ని ఇక్కడ గాలికి వదిలేశాడు, నీళ్ళకు వదిలేశాడు ఈ నెహ్రూ. ఇటువంటి నెహ్రూకి 70 ఎకరాల పార్కు ఢిల్లీలో అవసరమా? చూడండి ఏం చేశాడు. ఉన్హోనే యహాన్సే పెహ్లా ఖాత్, ఇదంతా నేను చదవను కానీ మీకు వివరంగా చెప్పేస్తాను. ఆయన వచ్చేసిన తర్వాత ఒక పెద్ద లెటర్ రాశాడంట. ఆ లెటర్లో ఏముంది అంటే, ఆయన చైనాకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు చూశాడు, అక్కడ ఎవరెవరిని కలిశాడు, వాళ్ళతో ఏమేమి మాట్లాడాడు, అక్కడ ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు, అక్కడ ఆయనకి ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు, ఎవరి ఆలోచనలు ఆయనకి బాగా అనిపించాయి, అక్కడ ఆహారం ఎలా ఉంది, అక్కడ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎవరెవరితో ఏమేమి మాట్లాడాడు, పూసగుచ్చినట్టుగా ఒక దరిదాపు 10-20 పేజీల లెటర్ రాసి
ఆ లెటర్ని ఎడ్వినా మౌంట్ బ్యాటన్కి పోస్ట్ చేశాడంటే నెహ్రూ చైనాకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక భారత ప్రధానమంత్రిగా ఇలా అతను చైనాకి వెళ్ళి చైనా వాళ్ళతో కుదుర్చుకున్న మా ఒప్పందాలని ఇంకా మరియు వాళ్ళతో మాట్లాడిన మాటలను పూసగుచ్చినట్టుగా ఇలా బహిరంగంగా విదేశీ వ్యక్తులకు చేరవేయడం అనేది ఒక దేశద్రోహం కింద శిక్షార్హమైనటువంటి నేరం. ఇలా భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్న ఈ వెధవ ఇటువంటి తప్పుడు పనులు చేయబట్టే భారతదేశం అనేది చాలా చాలా దెబ్బతినింది నెహ్రూ హయాంలో. ఇంకా అసలు ఈ ఎడ్వినా మౌంట్ బాటన్ ఎవరు, ఈమె ఎందుకు నెహ్రూతో అంత సన్నిహితంగా మెలిగింది అనే విషయం మనకి మీ ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని చెప్పేసి ఇంకొక పుస్తకంలో మనకి ఎడ్వినా మౌంట్ బాటన్కి సంబంధించిన రహస్యాలన్నీ ఉన్నాయి. ఆ ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే పుస్తకంలోనే కాకుండా రిచర్డ్ హౌ అనే ఒక తెల్ల ఇంగ్లీష్ వ్యక్తి రాసినటువంటి ఎడ్వినా కౌంటెస్ మౌంట్ బాటన్ ఆఫ్ బర్మా అని చెప్పేసి ఇంకొక పుస్తకంలో కూడా ఈ ఎడ్వినా గురించిన అనేక రహస్యాలు ఆయన బయటపెట్టారు. ఈయన చెప్పినటువంటి ఈ రిచర్డ్ గారు చెప్పినటువంటి చాలా సాక్ష్యాధారాల ప్రకారం ఈ ఎడ్వినా గారు ఎవరో కాదు, ఈ ఎడ్వినా గారు ఒక సోవియట్ కేజీబీ ఏజెంట్గా పనిచేసిందంట. ఈమె ఇలా సోవియట్ కేజీబీ ఏజెంట్గా ఎందుకు మారింది అంటే ఈమె ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు. ఈ విషయాన్ని సిఐఏ కూడా కన్ఫర్మ్ చేసింది. 2001 సిఐఏ పబ్లిష్ చేసినటువంటి కొన్ని డాక్యుమెంట్స్లో ఎడ్వినా గారు ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు, ఈమె రష్యాకి ఒక ఏజెంట్గా కూడా పనిచేస్తూ చాలా డబ్బు కూడా ఈమె తీసుకుందని చెప్పేసి వాళ్ళ ఆధారాలతో సహా పబ్లిష్ చేశారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద లార్డ్ మౌంట్ బాటన్స్ లస్ట్ ఫర్ యంగ్ బాయ్స్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఎఫ్బిఐ ఫైల్స్ అనేటువంటి ఈ ఎఫ్బిఐ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి డాక్యుమెంట్లో లార్డ్ మౌంట్ బాటన్ వాజ్ ఏ హోమోసెక్సువల్ విత్ పర్వర్షన్ ఫర్ యంగ్ బాయ్స్. లార్డ్ మౌంట్ బాటన్ అసలు అమ్మాయిలతో కలిసే వ్యక్తి కాదు, వీడికి ఎప్పుడు అబ్బాయిలే కావాలని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. తరువాత మన లేడీ మౌంట్ బాటన్ మాత్రం ఈ లార్డ్ మౌంట్ బాటన్కి సహకరిస్తూ ఆమెకి నచ్చిన వాళ్లతో తిరిగేది, దీనికి లార్డ్ మౌంట్ బాటన్ కూడా సహకరించే వాళ్ళని చెప్పేసి ఇందులో రాశారు. అంతేకాకుండా ఈ ఎఫ్బిఐ వాళ్ళు ఎక్స్పోజ్ చేసినటువంటి ఈ ఆర్టికల్లో ఎడ్వినా మౌంట్ బాటన్ ఒక కమ్యూనిస్టు, కరుడుగట్టిన కమ్యూనిస్టు. ఎలా మారింది అంటే ఆమె చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టుగా మారిపోయింది. తరువాత ఆమెకున్నటువంటి కమ్యూనిజం ప్రేమతో ఆమె ఒక రష్యా ఏజెంట్గా మారిపోయిందని చెప్పేసి ఇక్కడ చాలా విపులంగా వివరించారు. అసలు నెహ్రూ గారిని చెడగొట్టింది ఈ ఎడ్వినా మౌంట్ బాటనే. ఈ ఎడ్వినా మౌంట్ బాటన్ యొక్క సహవాసం వల్లే నెహ్రూ గారు చెడిపోయి మన దేశ రహస్యాలను ఆమెకి చేరవేసి ఆమె ద్వారా దేశద్రోహులకి చేరవేయడమే కాకుండా వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని చైనాతో భారతదేశం యుద్ధంలో ఓడిపోయేదానికి కారణమయ్యాడు అని చెప్పేసి ఆజాద్ అనే ఇంకొక నెహ్రూ గారి అభిమాని తన పుస్తకంలో రాశారు. ఆయన రాసిన పుస్తకం ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఈ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో ఆయన ఏం చెప్పారు అంటే నెహ్రూ గారు ఎడ్వినా మౌంట్ బాటన్ గారిని కలిసే ముందు బాగానే ఉండేవాళ్ళంట. ఆయన దేనికి లొంగకుండా సిద్ధాంతాల మీద ఆధారపడి సిద్ధాంతాల మీద నిలబడి ఉండేవాళ్ళంట. కానీ తర్వాత ఏమైంది అంటే ఒకసారి ఎప్పుడైతే ఈ మౌంట్ బాటన్ గారు ఇండియాకి వచ్చారో మౌంట్ బాటన్ గారు భారతదేశాన్ని ముక్కలు చేయడమే కాకుండా హిందువులకి అన్యాయం చేసి ఎక్కువ శాతం దేశాన్ని ముస్లింలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడేవాళ్ళంట. దానికి చాలా విచిత్రంగా నెహ్రూ గారు మొదట్లో అంగీకారం తెలపలేదంట. అసలు భారతదేశాన్ని ముక్కలుగా విడగొట్టేదానికే మొదట్లో ఆయన ఒప్పుకోలేదంట. మౌంట్ బాటన్ ఎప్పుడైతే ఎంత చెప్పినా నెహ్రూ గారు ఒప్పుకోలేదో తర్వాత తన భార్య అయిన ఈ ఎడ్వినా మౌంట్ బాటన్ రంగంలో దించాడు. ఎడ్వినా నెమ్మదిగా నెహ్రూ గారితో మంచి క్లోజ్ రిలేషన్షిప్ సంపాదించి నెహ్రూ గారితో ఆమె ఒక స్పెషల్ రిలేషన్షిప్ కలిగి ఉండేదని చెప్తారు. ఎడ్వినా మౌంట్ బాటన్ అంటే నెహ్రూ గారు పడి చచ్చిపోయేవాడంట. కాబట్టి ఆమె ఏం చెప్పినా నెహ్రూ గారు ఊకొట్టే స్థితికి ఎడ్వినా మౌంట్ బాటన్ను తీసుకొచ్చింది. తరువాత నెమ్మదిగా ఎడ్వినా మౌంట్ బాటన్ని ఉపయోగించి మౌంట్ బాటను నెహ్రూ గారిని మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేసి ఈ విధంగా దేశానికి తీరని దేశద్రోహం చేశాడు అని చెప్పేసి మనకి ఆజాద్ గారు చెప్పారు. ఇందులో వికే మీనన్ అనే ఇంకొక
కేరళ కమ్యూనిస్టు కూడా ప్రముఖమైన పాత్ర పోషించాడంట. ఈ విషయం గురించి మనకి చాలా మంచి ఆధారాలు చెప్తారు. ఈ విషయం చెప్పింది అమెరికా సిఐఏ. అమెరికా సిఐఏ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒకసారి ఎడ్వినా మౌంట్ బ్యాటన్ మరియు వికే మీనన్ ఇద్దరూ కలిసి నెహ్రూ గారితో ఒక డిన్నర్ చేశారంట. ఆ డిన్నర్ చేస్తున్నంతసేపు కూడా వాళ్ళు అమెరికాను అవహేళనగా మాట్లాడుతూ, అమెరికాను అవమానిస్తూ మాట్లాడారు అని చెప్పేసి, అప్పుడు ఆ డిన్నర్లో పాల్గొన్నటువంటి యాండర్సన్ అనే అమెరికన్ను అమెరికా సిఐఏకి రిపోర్ట్ చేశాడంట. ఈ విషయాన్ని సిఐఏ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో మెన్షన్ చేశారు. ఈ విధంగా ఎడ్వినా మౌంట్ బాటను మరియు వికే మీనను ఇద్దరూ కలిసి తమ కమ్యూనిస్ట్ భావజాలాలను నెహ్రూ గారిపై రుద్ది, నెహ్రూ గారిని ఒక కమ్యూనిస్టు ఏజెంట్గా మార్చేసి చైనాకి నెహ్రూ గారు అన్ని అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించారని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. అంతేకాకుండా ఎప్పుడైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కమ్యూనిస్టు పార్టీని నిషేధించారో, అప్పుడు ఈ కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి అంటూ ఎడ్వినా మౌంట్ బాటను నెహ్రూ గారికి లెటర్ కూడా రాసిందంట. ఆర్ఎస్ఎస్ మీద కూడా నిషేధం విధించారు మన సర్దార్ పటేల్ గారు, కానీ ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించడం అనేది సరైనదే, కానీ కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించడం తప్పు అని చెప్పేసి ఎడ్వినా మౌంట్ బాటను స్పెషల్ రిక్వెస్ట్ పంపించి నెహ్రూ గారికి ఆ నిషేధాన్ని ఎత్తివేసేలా ప్రేరేపించింది అని చెప్పేసి మన ఆజాద్ గారు తన యొక్క లెటర్స్లో రాశారు. ఇంతే కాకుండా ఇంకొక ఇద్దరు కూడా చాలా గొప్ప గొప్ప పాత్రికేయులు నెహ్రూ గారికి ఎడ్వినా మౌంట్ బ్యాటన్కి చాలా అక్రమ సంబంధాలు నడిచాయి, దీనివల్ల దేశం చాలా నష్టపోయిందని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చాలా ప్రముఖమైన ఆధారాలు చూపించారు. వాళ్ళిద్దరిలో మొట్టమొదటి వ్యక్తి ఖుష్వంత్ సింగ్. ఈ ఖుష్వంత్ సింగ్ అని ఆయన చాలా గొప్ప పాత్రికేయుడు, నెహ్రూ గారి అభిమాని, ఇంకా చాలా గొప్ప కాంగ్రెస్ నాయకుడు కూడా. ఖుష్వంత్ సింగ్తో పాటు ఎంజే అక్బర్ అనే ఇంకొక గొప్ప పాత్రికేయుడు కూడా ఈ నెహ్రూ ఎడ్వినా మౌంట్ బాటన్ రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. ఇప్పుడు మనం మొదటగా ఖుష్వంత్ సింగ్ గారు ఏం చెప్పారు అనేది కనుక పరిశీలిస్తే, ఖుష్వంత్ సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ పుస్తకంలో ఆయన పేజీ నెంబర్ 141లో ఆయన ఏం చెప్పాడో నేను మీకు తెలుగులో వివరిస్తాను. ఆయన ఒకసారి మన నెహ్రూ గారితో పాటు లండన్కి వెళ్ళారంట. నెహ్రూ గారు అంటే ఆయన ఎవరిని కలుస్తాడు, ఏం చేస్తాడు, అవన్నీ కూడా వివరంగా ఖుష్వంత్ సింగ్ గారు నోట్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే ఆయన పాత్రికేయుడు కాబట్టి. అలా నెహ్రూ గారితో లండన్కి వెళ్ళినప్పుడు నెహ్రూ గారు లండన్లో ఎప్పుడైతే ఫ్లైట్ దిగారో, ఫ్లైట్ దిగిన వెంటనే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయనకి చాలా పెద్ద హోటల్లో ఒక ప్రెసిడెన్షియల్ సూట్ అనేది ఉంటుంది, ఆ సూట్ ఇస్తారు. ఆ సూట్లో ఆయన ఉండేసి ఆయన అఫీషియల్గా ఏ పని మీద వచ్చాడు ఆ పనులు చూసుకొని తిరిగి వెళ్ళిపోవాలి. కానీ అప్పుడు నెహ్రూ గారు ఆ ప్రెసిడెన్షియల్ సూట్కి వెళ్లకుండా ఆయన ఎప్పుడైతే ఫ్లైట్ దిగాడో వెంటనే ఆయన ట్యాక్సీ వేసుకుని ఆ ట్యాక్సీలో ఖుష్వంత్ సింగ్ను కూడా ఎక్కనివ్వకుండా ఆ ట్యాక్సీలో ఆయన ఒంటరిగా అర్ధరాత్రి, అప్పుడు ఆయన దిగినప్పుడు మరి 12:30 అవుతుందంట, అర్ధరాత్రి నేరుగా ఎడ్వినా మౌంట్ బాటన్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడంట నెహ్రూ ఒంటరిగా. ఈ నెహ్రూని, నెహ్రూ ప్రధానమంత్రి కదా కాబట్టి ఆయన్ని అక్కడ ఉండే పాత్రికేయులు కూడా ఫాలో అయ్యారంట. అలా ఫాలో అయినప్పుడు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటోలో లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ అర్ధరాత్రి నైట్ డ్రెస్ వేసుకొని, డ్రెస్ కూడా మార్చకుండా తలుపు తీసి నెహ్రూ గారిని లోపలికి తీసుకొని వెళ్ళి తలుపు వేసుకుందంట. ఈ విషయాన్ని అప్పట్లో డైరీ హెరాల్డ్ అనే ఒక ప్రముఖమైనటువంటి బ్రిటిష్ పత్రిక ప్రచురించిందంట. ఈ నైట్ డ్రెస్లో లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్తో నెహ్రూ గారు ఉన్నటువంటి పత్రిక, వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారంట. ఆ సమయంలో అప్పుడు ఇది ఎప్పుడైతే నెహ్రూ గారు వెళ్ళారో ఆ టైంలో మన లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ భర్త అయిన మౌంట్ బాటన్ గారు లండన్లో లేరు, ఆయన ఏదో పని మీద వేరే దేశంలో ఉన్నారంట. మరి ఎడ్వినా మౌంట్ బాటన్ తన భర్త లేని సమయంలోనే చూసి ముందుగానే ప్లాన్ చేసి నెహ్రూ గారిని ఆహ్వానించిందా లేదా కాకతాళీయంగా ఇలా జరిగిందా తెలియదంట. ఆ రోజు రాత్రంతా నెహ్రూ గారు ఒంటరిగా ఎడ్వినా మౌంట్ బాటన్తో గడిపినట్టు ఖుష్వంత్ సింగ్ గారు రిపోర్ట్ చేశారు. తర్వాత ఈ విషయం మన లండన్లోని
ఇండియన్ ఎంబసీ కూడా తెలిసిందంట. ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా ఆ రోజు నెహ్రూ గారిని ప్రశ్నించారంట, నీ గురించి నువ్వు చేసిన ఈ వెధవ పనులకి మేము తలెత్తుకోలేకపోతున్నాము, చూడు ఇక్కడ లోకల్ పత్రికల్లో నువ్వు నీకుండే ఈ తప్పుడు అమ్మాయిల పిచ్చి కారణంగా భారతదేశానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి వాళ్ళు కూడా గడ్డి పెట్టిన నెహ్రూ గారి బుద్ధి మారలేదు. తర్వాత ఎంజే అక్బర్ తను రాసినటువంటి నెహ్రూ ద మేకింగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో కూడా నెహ్రూ గారి గురించి చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టారు. ఒకసారి నెహ్రూ గారు హోమీ మోదీ అని చెప్పేసి ఇంకొకరిని ఇంటికి ఆహ్వానించారంట. అలా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ ఇంట్లో అందరూ కలిసి డిన్నర్కి రెడీగా కూర్చున్నారంట. అలా రెడీగా కూర్చున్నప్పుడు ఎంతసేపటికి నెహ్రూ గారు బయటికి రావడం లేదంట. ఏం జరుగుతుంది అని చెప్పేసి హోమీ మోదీ గారు వెళ్ళి తలుపు కొట్టినా తలుపు తీలేదంట, తలుపు గెడేయలేదంట. అప్పుడు జస్ట్ అలా ఓపెన్ చేసి చూస్తే లోపల ఎడ్వినా మౌంట్ బాటన్ ఉందంట నెహ్రూ బెడ్రూమ్లో. అప్పుడు ఆ ఎడ్వినా మౌంట్ బాటన్ని గాఢంగా ఆలింగనం చేసుకొని ఇంకా ఏదేదో చేస్తున్నాడంటే నెహ్రూ. అలా చూడంగానే వెంటనే ఆ తలుపు వేసి వచ్చేసాడంటే అప్పటికే నెహ్రూ చూసి హడావిడిగా ఆ పనంతా సగమధాన్ని ఆపేసి బయటకు వచ్చేసాడంట. ఈ విషయం ఎంజే అక్బర్ అనే చాలా ప్రముఖమైన పాత్రికేయుడు తన పుస్తకంలో ప్రచురించాడు. ఇంతే కాకుండా ఇంకా చాలామంది నెహ్రూ గురించి, నెహ్రూ యొక్క ఈ అక్రమ సంబంధాల గురించి చాలా విషయాలు విపులంగా వివరించారు. కులదీప్ అయ్యర్ అనే ఇంకొక ప్రముఖ పాత్రికేయుడు కూడా ఇదే విధంగా నెహ్రూ గారు లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్తో అనేక అక్రమ సంబంధాలు నడిపి భారతదేశం యొక్క రహస్యాలన్నీ కూడా చేరవేశాడు. అంతేకాకుండా చైనా యుద్ధానికంటే ముందు ఎంతోమంది నెహ్రూ గారికి చైనాతో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్స్ ఇచ్చిన లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ యొక్క సలహాలతో ఆయన చైనా లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ చెప్పిన విధంగా చైనాకు వ్యతిరేకంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా మన దేశాన్ని చైనాతో యుద్ధంలో ఓడిపోయేలా చేశాడు. ఎంతోమంది సైనికులు మరణానికి ఈ నెహ్రూ మరియు లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్ యొక్క అక్రమ సంబంధమే కారణం అని చెప్పేసి కులదీప్ అయ్యర్ గారు కూడా ఇలా నెహ్రూ గారి మీద ఇటువంటి ఆరోపణలన్నీ చేశారు. ఇవన్నీ చాలా వరకు వాస్తవాలే, ఇందులో ఎటువంటి కల్పితాలు లేవు. నెహ్రూ గారు ఒక రాజులాగా కింగ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆయన నిజానికి ఒక ప్రధానమంత్రి, ఈ దేశానికి ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన నమ్మి ఎంత పెద్ద పదవి ఇచ్చారు అన్న విషయం ఎప్పుడో గాలికి వదిలేసి ఆయన ఇక్కడ చూడండి గుండేసుకొని ఇద్దరు పిల్లల్ని అందరినీ వేసుకొని నెహ్రూ గారు ఇందిరాగాంధీతో పాటు అఫీషియల్గా ఒక ఇండియన్ వార్షిప్లో ఆయన అలా విహారయాత్రకి వెళ్ళొచ్చేవాడంట. దీనికి ఆ వార్షిప్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో నాకైతే తెలీదు. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి ఆయన కీప్ ఎడ్వినా మౌంట్ బాటను ఎప్పుడైతే మరణించిందో అలా మరణించిన తరువాత ఎడ్వినా మౌంట్ బాటన్కి శ్రద్ధాంజలి ఘటించడానికి భారతదేశం నుంచి ఒక వార్షిప్ని ఆయన అఫీషియల్గా ఒక ఇండియన్ నేవీ షిప్ని పంపించి ఎడ్వినా మౌంట్ బాటన్కి లండన్కి పంపించి ఎడ్వినా మౌంట్ బాటన్కి నివాళులు అర్పించాడంట. ఇండియన్ వార్షిప్ అనేది భారతదేశ ప్రజలకు సంబంధించింది. ఇటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వార్షిప్ని ఆయన పర్సనల్ రిలేషన్షిప్స్ కోసం వాడుకోవడం అనేది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు. ఇటువంటి వెధవ పనులు చేసిన ఈ నెహ్రూకి 70 ఎకరాలు ఉన్న సమాధి కాదు, అసలు వీడి సమాధే భారతదేశంలో ఉండడానికి వీల్లేదు. ఈ నిజాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రశ్నించినప్పుడు వాడి సమాధి కూడా తీసి పారేసి ఆడ చిన్న పార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇటువంటి సంచలన నిజాలను మీ ముందుకు తీసుకొస్తాను. హరి.